అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం అప్పుడప్పుడు వెబ్లో సర్ఫ్ చేస్తున్నప్పుడు మనం వెబ్ 1.0, 2.0, 3.0 అనే చిత్ర విచిత్ర విషయాల్ని మనం వింటుంటుంటాం. అసలు ఏంటివి, ఇలాగా క్యాటలాగ్ ఎలా చేయబడ్డాయి, వీటి వెనుకున్న అసలు చరిత్ర ఏంటో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెబ్ 1.0 ఇది మనం పాత ఇంటర్నెట్ అని చెప్పచ్చు. ఇంటర్నెట్ మొదలైనప్పటి నుంచి మరియు 2001 లేకపోతే 2005 వరకు మనం చూసే వెబ్సైట్లు అన్నిటినీ ఇంటర్నెట్ వెబ్ 1.0 అని అంటుంటాం. ఎందుకంటే అప్పుడున్న వెబ్సైట్లో మనం డేటా ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడం తప్ప వాటికి ఇన్పుట్ అనేది ఇవ్వగలిగే అవకాశం ఉండేది కాదు. అందుకో వాటిని స్టాటిక్ వెబ్సైట్స్ అని అంటారన్నమాట. అవును, స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఉన్న కంటెంట్ అలాగే అప్డేట్ అవుతుంటుంది, కానీ యూజర్ దాని గురించి ఏ ఇన్పుట్ లేకపోతే కమెంట్ ఏదో ఒక షేర్ చేయడం అనేది చేయలేరు. దాంతో వెబ్ 1.0 అనేది ముగిసి వెబ్ 2.0 అనేది వచ్చింది. వెబ్ 2.0లో మనం ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, ఒక రీడ్ చేసే ఇన్ఫర్మేషన్ని రైట్ చేయడం, ఎడిట్ చేయడం లాంటివి చేయగలుగుతున్నాం. అంటే మనం ఫేస్బుక్లో రాసే కమెంట్స్ మరియు పోస్ట్ లాగా అన్నమాట. వీటిలో మనం మైక్రో బ్లాగింగ్ లాంటివి చేయగలుగుతాం. ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం, వాటి గురించి అప్డేట్ చేయడం, వాటి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి గురించి మన ఫీడ్బ్యాక్ మరి ఇన్పుట్ ఇవ్వడం, ఇలాగా వెబ్సైట్స్తో మనం రీడ్ చేయడమే కాకుండా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ని వెబ్ 2.0 ఇస్తుంది. సో అందుకే ఈ ఇంటరాక్షన్ స్టేజ్ని మనం 2.0 అంటున్నాం. తర్వాత మనం మాట్లాడేది వెబ్ 3.0. ఇందులో ప్రత్యేకగా మార్పులు ఏం లేదు, కాకపోతే మన ప్రైవసీకి కాస్త ఇబ్బంది కలిగేటట్టు ఉంది. వెబ్ 1.0, 2.0లో మనం చేసే యాక్షన్స్ అనేవి ఎక్కువగా మన ఎఫెక్ట్ చేయలేదు, కానీ వెబ్ 3.0లో వచ్చేటప్పటికి మనం చేసే ప్రతి ఒక్క ఇంటరాక్షన్ రికార్డ్ అవుతుంది. అంటే మనం ఏ సమయంలో ఏ వెబ్సైట్ని విజిట్ చేసాం, ఎంతసేపు విజిట్ చేసాం, ఏ లింక్ని విజిట్ చేసాం, ఎంతసేపు ఉన్నాం, అక్కడ ఎక్కడైనా క్లిక్ చేసామా, అక్కడ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూసామా, మనం పాత అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు చూసాం, ఆ వెబ్సైట్కి ఎందుకు విజిట్ చేసాం, ఎన్నిసార్లు విజిట్ చేసాం, ఎంత టైం విజిట్ చేసాం అనే ప్రతిదీ అప్డేట్ అవుతుంటూ మన గురించి వెబ్సైట్స్ మరియు ఇంటర్నెట్ మన గురించి నేర్చుకొని మనకు కావాల్సిన సౌకర్యాలని అంతేకాకుండా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ని మనకి తెలియకుండే మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంటుంది. దీంతో మన గురించి వెబ్సైట్స్ మరియు ఇంటర్నెట్ నేర్చుకుంటుంది, మన సౌకర్యాలని పెంచడానికి, అంతేకాకుండా మనకు కావాల్సింది మనకు తెలియకుండా ముందుగానే చెప్పడానికి ఇంటర్నెట్ అనేది ముందుగా వస్తుంది. దీంతో మనకి AI 3 animations లాంటివి స్టార్ట్ అవ్వడం, దీంతో హై ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరుగుతుంది. దీన్ని వెబ్ 3.0 అంటారు. దీంట్లో మనం 2.0లో ఉన్న ఫంక్షనాలిటీస్ని కూడా వాడుతూ ఈ 3.0 అనేది రన్ అవుతుంది. దీంట్లో మనం షాపింగే మరియు మన గురించి ఎక్కువగా మన ఇంట్రెస్ట్ కూడా ఇంటర్నెట్ అనేది తెలుసుకుంటుంది. అంటే మన ప్రతి అడుగు మన కోసం మన ఇంటర్నెట్ నేర్చుకుంటుందనే చెప్తారు, దానికే ఈ 3.0 ఉంటారు. నెక్స్ట్ తర్వాత రాబోతుంది ఇంటర్నెట్ 4.0 లేకపోతే కరెంట్ ఎగ్జిస్టింగ్లో రన్ అవుతుంది. ఎందుకంటే మనం 3.0లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి తయారు చేసిందే ఈ 4.0 అని చెప్పచ్చు. ఈ వెబ్ 4.0లో డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, వాటికి అవే మన సెల్ఫ్ గవర్నెన్స్ అనేది మొదలవుతుంది. అంటే మనం తరచుగా వెబ్సైట్స్ విజిట్ చేస్తుంటూ ఉంటాం, కానీ ఎక్కువగా విజిట్ చేసే వెబ్సైట్స్ అనేవి ఒకేసారి ఆగిపోతే మనకి ఇంటర్నెట్ ఆగిపోయినట్టే. అంతెందుకు, అప్పుడప్పుడు గూగుల్, యూట్యూబ్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ ఆగిపోతేనే మనం ఇంటర్నెట్ ఆగిపోయిందని అనుకుంటుంటాం. ఎందుకంటే వాటిని ఆ కంపెనీస్ అనే కంట్రోల్ చేస్తాయి, కానీ ఈ వెబ్ 4.0లో కంపెనీస్ అనేవి కంట్రోల్ చేయవు. ఈ కంపెనీస్ని కాకుండా ఎవరు పడితే వాళ్ళు సెల్ఫ్ గవర్నెన్స్ అనేది చేసుకుంటారు. దీంతో ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ అనేది కాకుండా చాలామంది ఇండివిజువల్స్ ఇంటర్నెట్ అనేది డీసెంట్రలైజ్, ఎవరు కంట్రోల్ చేయకుండా ఉండడానికి వచ్చే ప్రతి ఒక్క వెబ్సైట్ అనేది ఎవరు కంట్రోల్ చేయకుండా
మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అసలు తెలుసుకోకుండా మీకు అనానిమిటీని ఇస్తుంది. దీంతో మీరు ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కావాలి అని మీరు చెప్పక్కర్లేదు. మీకు మీరుగా మీకు కావాల్సిన యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. దీంతో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, అంతేకాకుండా మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉంటుంది. దీంతో వెబ్సైట్స్ మిమ్మల్ని అసలు ట్రాక్ చేసే అవకాశం ఉండే ఉండదు. దీన్నే ఇంటర్నెట్ వెబ్ 4.0 అంటారు. ఈ డిజిగ్నేషన్ 1.0, 2.0, 3.0, 4.0 అని ఒఫీషియల్గా అసైన్ చేసినవి కాదు. మనం వచ్చే అప్డేట్స్ని మనకి మనగా మార్చుకుని డిజైన్ చేసిన న్యూమరిక్స్. వీటిని కావలసిన విధంగా కావాల్సిన వాళ్ళు చెప్తూ మారుస్తుంటారు. మీరు దేన్ని ఇష్టపడతారు, మీకు నచ్చిన వెబ్ 3.0 లేకపోతే భవిష్యత్తులో రాబోతున్న ఎవరూ కంట్రోల్ చేయలేని నెట్వర్క్ 4.0 అనే విషయాన్ని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.